భాగంలో నుంచి మనం సత్యాన్ని తెలుసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఈ సన్నివేశము యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆత్మవశుడై ఉన్నటువంటి యోహాను ద్వారా బయలుపరచబడినటువంటి సత్యం ఇది. మనకి సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రములు కలిగిన కిరీటము ఉన్నది. ఆమె గర్భిణి అయి ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. ఇంకొక సూచన కింద కనబడుతుంది చూడండి, ఆ మూలలో కింద కనబడుతుంది చూడండి, 7 తలలు 10 కొమ్ములు ఏమండి కలిగినటువంటి మహాఘట సర్పం. మనం చదవబడిన ఈ లేఖన భాగంలో స్త్రీ అనేది మనకు ప్రాముఖ్యం. ఈ స్త్రీ అనగా గొర్రెపిల్ల భార్య, క్రొత్త నిబంధన సంఘం. చూడండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం దాని నుంచి చూడండి. 19వ అధ్యాయము 7వ వచనం దాని నుంచి చూడండి. విస్తారమైన జలముల శబ్దమును ఒక స్వరము చెప్పగా వింటిని, ఏలుచున్నాడు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది. అదిగో ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనము బాగా గమనించినట్లయితే ఈ స్త్రీ సంఘమని మనము చెప్పుకొనుచున్నాం. సంఘం అనగా గొర్రెపిల్ల భార్య అని ఇక్కడ రాయబడింది. గొర్రెపిల్ల భార్య ఎవరు? సంఘం. సంఘము ఎలా తయారైంది, ఈ స్త్రీగా ఎలా మారింది అని మనం తెలుసుకోవాల్సినటువంటి సమయంలో మనకి బాగా అర్థమయ్యేటట్లుగా మనం తెలుసుకోవాలి. మొట్టమొదట దేవుడు నరుని సృజించినప్పుడు పురుషుని మాత్రమే సృజించాడు, పురుషుణ్ణి. ఈ పురుషుని కొరకు స్త్రీని నిర్మించేటప్పుడు పురుషుని సమర్పించాడు. ఆదామునకు గాఢనిద్ర కలగజేసి పకటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీని నిర్మించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసి చూడండి. దేవుడైనటువంటి యెహోవా నేలవట్టితో నరుని నిర్మించాడని రాయబడింది. ఓదగా నరుడు జీవాత్మ ఆయన. అమ్మా, ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే నరుని ఎలా నిర్మించాడు అంతవరకు తెలుసుకుంటే మనకు బాగుంటుంది. 7వ వచనమే చదువు అమ్మా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయను చాలు. 18వ వచనం చదువు. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయములు వాని కొరకు చేయుదును అనుకొని. 22వ వచనం. ఇరవై ఒకటి కూడా చదువు అమ్మా. యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు
పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసముతో పూడ్చివేశాడు. ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకుని వచ్చాను. క్రీస్తునందు ప్రియమైన వర్లరా, ఇక్కడ మనకు అర్థమయ్యేటట్లుగా, ఒకవేళ అర్థం కాకపోతే సార్ అర్థం కాలేదని చెప్పండి, మరలా నేను రిపీట్ చేసి చెప్తా. ఇప్పుడు మొదట ఓన్లీ వన్ పురుషుణ్ణి మాత్రం తయారు చేశాడు దేవుడు. పురుషుడు తయారు చేసి ఈ పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకున్నాడు. ఈ సాటి అయిన సహాయం చేయాలనుకున్నాడు. చేయాలనుకున్న దేవుడు స్త్రీని నిర్మించేటప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకల్లోంచి ఒక ఎముకను తీసి ఎముకను పెట్టి స్త్రీని చేశాడండి. ఇప్పుడు పురుషుడు స్త్రీ కోసము తను తాను సమర్పించుకున్నాడా సమర్పించుకోలేదా? అర్థమవుతుందా? స్త్రీ కోసం పురుషుడు తను తాను సమర్పించుకొని పురుషుని పక్కటెముకల్లోంచి స్త్రీని దేవుడు తీశాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోనండి. అంటే పురుషుడు కొరకు స్త్రీ తయారు చేయబడింది, పురుషుడు కొరకు స్త్రీ తయారు చేయబడింది, ఆ తరువాత సంతానోత్పత్తి కలిగింది. కానీ ముందుగా ఏది కలగలేదు, దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు ఈ స్త్రీ సంగమనబడిన ఈ స్త్రీ, క్రొత్త నిబంధన సంగమం చెప్పబడిన ఈ స్త్రీ కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన్ను తాను సమర్పించుకున్నాడు. ఆ సమర్పణలో నుంచి వచ్చినటువంటి ఈ స్త్రీ గొర్రెపిల్ల భార్య, ఆ సమర్పణలో నుంచి వచ్చినటువంటి ఆమె ఆదాముకు భార్య అవ్వ. యేసుక్రీస్తు సమర్పణలో నుంచి వచ్చినటువంటి ఆమె క్రొత్త నిబంధన సంఘం అనబడిన ఈమె గొర్రెపిల్ల భార్య. అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళా వాక్యం చూపిస్తానులే. ముందు మనకి ఆ యొక్క పాఠం అర్థమైతే తరువాత వాక్యం అర్థమవుతుంది మనకి. ఆ పాఠం అర్థం కాకపోతే వాక్యం అర్థం కాదు. వాక్యం అర్థం కానప్పుడు ఇంకేమీ అర్థం కాదు, అసలు ఏమీ అర్థం కాదు. అందుకే ఇప్పుడు మన ఎదుట కనబడేటటువంటి ఈ స్త్రీ సంఘం అని చెప్తున్నాం, క్రొత్త నిబంధన సంఘం గొర్రెపిల్ల భార్య అని చెప్తున్నాం. ఆదాము తన భార్య కోసం తన్ను సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తు తన భార్యగా మధ్యాకాశంలో స్వీకరించేటటువంటి సకల దేశములలో ఉన్నటువంటి పెండ్లి కుమార్తెగా, వధువుగా, గొర్రెపిల్ల భార్యగా సిద్ధపడేటటువంటి సంఘము కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి ఎఫెసీ పత్రికలో చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం కలిసి ధ్యానం చేసి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. చదువు చదువు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇక్కడి నుంచి పాఠం, సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. అదుగో అదుగో, ఆదాము తన భార్యను తన ఎదుట నిలబెట్టుకున్నట్టుకు ఎలాగూ సమర్పించుకున్నాడో ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్నటకై వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను
అప్పగించుకునెను. ఇంకొంచెం చదువు అమ్మా, ఇంకొంచెం. పురుషులు కూడా సొంత శరీరములను బద్దులై ఉన్నారు, తన్ను ప్రేమించుచున్నాడు. తన శరీరమును ద్వేషించి వాడు ఎవడను లేడు గాని పోషించి సంరక్షించుకొను. అదుగో మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షించుచున్నాడు. ఒకసారి చెప్పడం కొట్టండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? స్త్రీ అనగా సంఘం. ఆదాము తన భార్య కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తు, మనము అక్కడ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చదువుబడిన రీతిగా గొర్రెపిల్ల భార్య, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అని అక్కడ సంబోధించి అక్కడ తన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనిచున్నది. 7వ వచనం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం. శబ్దమును మన దేవుడు ఏల్చున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇప్పుడు అర్థమైందా? సంఘము అనగా యేసుక్రీస్తు యొక్క శరీరము. యేసుక్రీస్తు శరీరం అనగా ఆయన భార్య, ఆయన భార్య అనగా సంఘము. మనమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే క్రమబద్ధంగా, అక్రమం కాదు క్రమబద్ధంగా ఉన్న సంఘాలు ఎక్కడైతే ఉన్నావో, ప్రభు యొక్క రాకడలో ఒక్కటే సంఘముగా మధ్యాకాశంలో ప్రభు దగ్గర సమకూడి ఆయన భార్య అంతఃపురంలోనికి, పెండ్లి విందులోనికి వెళ్ళిపోతుంది. 7 ఏళ్ల విందులో క్రీస్తునందు ప్రియమైనటువంటి వర్లరా, మీకు ఈ స్త్రీ క్రొత్త నిబంధన సంఘము, గొర్రెపిల్ల భార్య అనేది నిరూపణ కోసం ఈ వాక్యం చెప్తున్నాం మీకు. అర్థమైందా? ఆదాము కొరకేమో తన భార్యను పక్కటెముకలోంచి తీశాడు. ఈ గొర్రెపిల్ల భార్య అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు భార్యగా, ఆయన ఆత్మ సంబంధమైన భర్తగా, ఆత్మ సంబంధమైన భార్యగా సమకూడేటటువంటి స్త్రీ అని పురుషుడైన ఏ భేదము లేదు. అందరూ కలిసి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేటటువంటి సంఘం. ఈ సంఘము అనేటటువంటి స్త్రీ, ఈ స్త్రీ. అందుకే ఈ స్త్రీ ఉండాల్సినటువంటి, సంఘానికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు మర్మముగా ఈ స్త్రీ సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు అని చెప్తా ఉన్నాడు. పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం, గర్భిణి అయి ఆనొప్పులకు కేకలు వేస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనకి గొర్రెపిల్ల భార్యగా క్రొత్త నిబంధన సంఘముగా రేపు ప్రభు ఎదుట నిలబెట్టుకునేటటువంటి సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణాలతో ఈ స్త్రీ రాయబడింది. అర్థమైందా? క్రొత్త నిబంధన సంఘం అనగా ఈ స్త్రీ అనగా క్రొత్త నిబంధన సంఘము, గొర్రెపిల్ల యొక్క భార్య, ఆదాము భార్య. ఆ వంశవాళ్ళు వచ్చిన వాళ్ళు మనందరం భార్యాభర్తలుగా జీవిస్తున్నాం. మరి రేపు ఆత్మలు, ఈ శరీరాలతో కాదు ఆత్మతో మనము ప్రభువుని ఎదుర్కొని ప్రభువు దగ్గర, ఒక్క స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు, ఆయన వధువు సంఘముగా, ఆయన భార్యగా మనము ఆయనతో కలిసి 7 సంవత్సరాలు ఇందు చేయబోతామే. ఆ సంఘము గురించి ఇక్కడ రాయబడేవి, ఆ సంఘానికి ఉన్న పద్ధతులు, ఆ పద్ధతుల గురించి రాయబడింది ఇక్కడ.
ఇప్పుడు అర్థమైందా? కృత నిబంధన సంఘమేను ఈ స్త్రీ అనగా గొర్రెపిల్ల భార్య అని అర్థమైందా? అర్థమైందా కాలేదా? అపవాదికి కూడా ఒకడు ఉన్న ఒక భార్య ఉంది. అపవాదికి కూడా ఒక భార్య ఉంది ఉంది. మరి చెప్తా వినండి, 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. అంతటా విస్తార జలముల మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీ అక్కడ కనబడుతుంది. చూడండి 17వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి. ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుతూ ఇలాగూ చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచదు. ఆత్మవశుడైన నన్ను అరణ్యానికి కొనిపోయి దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణముల గల వస్త్రము ధరించినదై బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించబడినదై ఏహ్యమైన కార్యములతోను అపవిత్ర కార్యములతోను తన చేత పట్టుకుని ఉంది. ఈమెవరు? అపవాదికి భార్య. ఆదాము భార్య వంశవళ్ళేమో భూలోకంలో మనందరం అండి, మనందరం. గొర్రెపిల్ల భార్యేమో ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారో రక్షించబడతారో వాళ్ళందరూ గొర్రెపిల్ల భార్య. ఎవరైతే ఇట్లు చేయకుండా మారు మనసు పొందకుండా బాప్తిస్మం పొందకుండా వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ ప్రతి హేయమైన కార్యంలో పాలు పంపులు పొందుతూ ఉంటారే వాళ్ళు వచ్చేసి ఈ అపవాది భార్య. అర్థమవుతుందా? హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మీకు మీ ముందు 3 స్త్రీలను పెట్టారు. 3 స్త్రీలు, ఒకటేమో నరుని వంశవళి ఉద్ధరిస్తూ ఉన్నటువంటి ఆదాము భార్య, పిల్లల 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 పిల్లలు మనం. యేసుక్రీస్తు శిలువలో తన రక్తాన్ని చిందించి తనతో కలిసి పరలోక రాజ్యములో తన భార్యగా ఉంచుకోదలంచిన మహిమ కలిగిన జ్యేష్ఠుల సంఘం ఈ స్త్రీ, గొర్రెపిల్ల భార్య. ప్రతి హేయమైన కార్యములు, హేయమైన కార్యాలంటే, హేయమైన కార్యాలంటే అర్థం కావట్లేదా? హేయమైన కార్యాలంటే ఏంటి? తాగుడు, పేకాట, ఏమండి, ఎబిచారము, ఇంకా చేతులు వేసుకొని నలుచుకొని నవ్వు మింగుతారు చూడండి, నవ్వుతారు, గుట్కాలు, పాన్ పొర్రాకులు, అంతేకాదు మరి ఇక్కడ వాతావరణం ఏంటో అర్థం కాదు, ఏం చెప్తే ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ చెప్పకేమో నాకు తప్పదు. అవి ప్రతిది హేయమైన కార్యము దేవునికి అగ్నిష్ట
దేవుని దృష్టికి అసహ్యమైన కార్యాలన్నీ చేయించే దానికి ఆ మృగం మీద కూర్చొని ఉన్న చూడు వాడి భార్య ఒక పాత్ర పట్టుకొని ఉందంట హేయమైన కార్యాలు చేసేవాళ్ళందరికి రా తాగేవాడు నువ్వు తాగా నవ్విలేవాడు నవ్విలో ఏం చేసేవాడు అజయ్ రాబా కందులోంచి బయట ఆ పాత్ర పట్టుకొని ఉంది ఆ పాత్రలో అందరికీ పాత్ర పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారా యేసుక్రీస్తు ఒక పాత్ర పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు ఇందులోని మీరు త్రాగండి నా రక్తం అన్నాడు దీని దగ్గర ఒక పాత్ర ఉంది ఆ పాత్రలోని అపవిత్రమైన కార్యాలన్నీ తాగండి ఎందుకో తెలుసా రేపు నాతో కలిసి మీరు కూడా అగ్ని ఆరక పురుగు చావక మండుచున్నటువంటి గంధకములతో మండుచున్న గుండవులో నాతో కలిసి కాలుదురు తాగండి అని తాపిస్తా ఉంది అందులో ఆ మధ్యలో నుంచి ఎవరు బయటికి రాలేకపోతున్నారు బయటపడినటువంటి వారు మాత్రమే గొర్రెపిల్లకి భార్యగా పరలోకంలో నుంచి సంఘముగా మహిమ కలిగినటువంటి సంఘముగా సిద్ధపడుతూ ఉంది సంఘము కొద్దిమంది అయినా మనకు రాజ్యం ఉంది చప్పట్లు కొట్టడం సార్ దేవుని స్తోత్రం ఇప్పుడు అర్థమైందా అమ్మా అర్థమవుతుందా అర్థం కాకుండా మళ్ళీ నన్ను అడగండి ఇప్పుడు మనందరం అవ్వాదాముల సంతతి అయిపోయిందా ఏళ్లలో నుంచే మనలో నుంచే వాడి భార్యను వాడు సిద్ధపాటు చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు సమర్పించుకొని ఆయన భార్యను ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు ఆయన భార్యనేమో వాక్యం ఉతక స్నానం చేత సిద్ధపాటు చేస్తుంటే ఈడి భార్యనేమో శుభ్రంగా తాగో శుభ్రంగా నీ ఇష్టం వచ్చిన పని అంతా చేయి కొత్త కొత్త వరాలని నీకు ఇస్తా కొత్త దేవుడు నేను అని చెప్పి ఈ పనులంతా చేపిస్తున్నాడు వాడు వాడికి ఒక రాజ్యం ఉంది వాడుకున్న రాజ్యం ఏందో తెలుసా నిత్య నరకం వానికి ఉంది యేసుక్రీస్తుకేమో నిత్య రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఈ నరుని సంతానంలో నుంచి ఆ రాజ్యానికి యేసు ప్రభు తన రక్తమిచ్చి చూడండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం దాని నుంచి చూడండి 8-9 వచనాల దగ్గర నుంచి 8-9 ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై ఇక్కడ బాగా గమనించండి నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురు క్రొత్త పాట పాడుదురు చాలమ్మా ఇక్కడ మీకు అర్థమైందా ఆయా వంశముల్లోను ఆయా జాతుల్లోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను నీ రక్తం ఇచ్చి మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకము సమూహముగాను చేసితివి కొన్నావు అంటే యేసుక్రీస్తు సిలువలో గార్చిన రక్తము చేత తన భార్యను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని యేసుక్రీస్తు సిలువలో గార్చిన రక్తము చేత ఆయన రక్తమిచ్చి ఆయా భాషలు మాట్లాడు వారిలోను ఆయా వంశముల్లోను ఆయా జాతుల్లోను ఈ జాతి ఆ జాతి అనేది ఏమి భేదం లేదు ఎవరైతే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వారికి శిక్ష విధించబడును అని ఎవరైతే యేసు ప్రభు ఎవరికైతే చెప్పాడో వారి ద్వారా సువార్త ద్వారా రక్షించబడినటువంటి
ప్రతి విశ్వాసి గొర్రెపిల్లకు భార్యగా ఈ కృత నిబంధన సంఘముగా మారుతుంది. ఆయన రక్తముతో కొన్నాడు, కొట్టూ ఉన్నాడు, అయిపోలేదు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో జరిగిపోయిన కాలములో జరుగుతున్న కాలములో జరగబోయేటటువంటి కాలములో రక్షించబడేటటువంటి విశ్వాస జీవితం జీవించేటటువంటి వారు అందరూ కూడా ఈ గొర్రెపిల్ల భార్య. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవుని స్తోత్రం. తన రక్తం ఇచ్చుకున్నాడు. మరి అక్కడ ఉన్న మృగం మీద కూర్చొని ఉన్న మేడమేమో, ఈ మేడం గారు, ఇక ఈ మేడం గారు అంత అపవిత్రమైన కార్యాలన్నీ రా, నీకు బెడతా అని చెప్పి అన్ని పెట్టి చివరికి ఆ మనిషి కూడా కొంటుంది నరకానికి కొంటుంది. ఇదే మర్మం, కొంటుంది. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులరా, మనము ఈ ఘట సర్పం ఎక్కడ నిలబడి ఉందంటే సంఘానికి ఎదురుగా నిలబడి ఉంది, స్త్రీకి ఎదురుగా నిలబడి ఉంది. ఎక్కడ నిలబడలా, స్త్రీకి ఎదురుగా నిలబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులరా, ఇప్పుడు మనకి అర్థమవుతుందా, 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 ఇంకా అర్థం కావట్లేదా, వాక్యం అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే నేను మరలా చెప్తా. ఇప్పుడు నేను ముగ్గురు స్త్రీలు మీ ముందర పెట్టా, ఒక స్త్రీ ఆదాం భార్య, రెండవ స్త్రీ గొర్రెపిల్ల భార్య, మూడో స్త్రీ అపవాది భార్య, అపవాది భార్య. ఇప్పుడు ఈ అపవాది మనుషులను కొనుక్కోవాలన్నా, యేసుక్రీస్తు రక్తముతో మనుషులను కొనుక్కోవాలన్నా, ఈ ఆదాము సంతతుల నుంచి మన దగ్గరే కొనాలి, వీళ్ళు మన దగ్గర కొనాల్సిందే. ఆదాము సంతతుల నుంచి వచ్చినటువంటి వారము, ఆదాము సంతతుల నుంచి వచ్చినటువంటి వారి దగ్గర కొనాల్సిందే. కానీ ఇంకేరే ఒక దగ్గర ఎక్కడా సంపాదించలేరు వీళ్ళు. అయితే క్రీస్తుని అందు ప్రేమైనటువంటి వాళ్ళరా, యేసు క్రీస్తు పరలోకానికి సిద్ధపాటు చేస్తున్నాడు, ఈడేమో నరకానికి సిద్ధపాటు చేస్తున్నాడు. చదువుతారా ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం దగ్గర ధ్యానం చేసి చూడండి. 20వ అధ్యాయం 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మరియు ధవళమైన సింహాసనము. వరుసగా చదువుకుంటా పోతే ప్రకటన గ్రంథం అర్థమయ్యే ప్రసక్తే లేదు. అసలు అర్థమే కాదు, తలకాయ పోవాల్సిందే. ఇక్కడ మనం చెప్పబడుతున్నటువంటి ఆ క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, మోసపరిచినటువంటి అపవాది అందరూ కూడా ఎక్కడున్నారు తెలుసా? యుగ యుగములు కాలేటటువంటి ఆ గుండంలో ఉన్నారు, ఉన్నారు. అది వాని రాజ్యం, యుగ యుగాలు కాలేటటువంటి గుండం వాడి రాజ్యం కింద పాతాళం భూలోకం కింద ఉంది. అయితే యేసు ప్రభుతో కలసి యుగ యుగములు రాజ్యము చేసేటటువంటి రాజ్యము పరలోకం అది పైనుంది. చూడండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం దాని నుంచి చూడండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెపిల్ల భార్య పరలోకమందు, ఈ అపవాది భార్య అగ్నిగుండంలో, ఆడి ఇచ్చిన
బిరుదుల ప్రకారం ఎవరెవరు అన్నంటే చూడండి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 8వ వచనం కానీ చదవండి ఎవరెవరు ఆడితో కలిసి ఆ గుండంలో ఉండేది భూమి నలు దిశల నుండి జనములను 21:8 ను చూడండి పిరికి వారును అదిగో పిరికి వారు అవిశ్వాసులను అవిశ్వాసులు అసహ్యులను అసహ్యులు నరహంతకులను నరహంతకులు వ్యభిచారులను వ్యభిచారులు మాంత్రికులను మాంత్రికులు విగ్రహారాధకులను అబద్ధికులందరును అబద్ధికులందరు అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు పాలు పొందుదురు ఇది రెండవ మరణం అక్కడి నుంచి తప్పించే వాడు ఎవడు లేడు ఆ రాజ్యం ఏ రాజ్యం అది కింద పాతాళ రాజ్యం ఈడికి ఇచ్చబోయి ఈడికి ఇవ్వబడిన రాజ్యం అర్థమవుతుందా అంటే ఇప్పుడు మీ ముందు పరలోక రాజ్యము భూలోక రాజ్యము నరక లోకం పాతాళ లోక రాజ్యము మూడు రాజ్యాలు మీ ముందు పెట్టాం ఇప్పుడు వేదికిదే ఏదికిదే ఈ ఏదికలో నుంచి కిందకెళ్ళేవాళ్ళైనా పైకెళ్ళేవాళ్ళైనా ఇక్కడ నిర్ణయం చేసుకోవాల్సిందే కానీ ఇంకో కొత్త వేదిక ఏదీ లేదు ఇప్పుడు మనం ముక్కులో శ్వాసపోకం ఉంది చెప్పబడినటువంటి వాక్యములో ఉన్నటువంటి క్రమమంతా పాటించి జాగ్రత్తగా నడుచుకునే ఎడల మనం నిత్యము పరలోక రాజ్యంలో ఉంటాం చప్పట్లు కొట్టడం సార్ దేవుని స్తోత్రం నిత్యము పరలోక రాజ్యంలో ఉంటాం చెప్పబడినటువంటి వాక్యం అలా ఉందలే మనం ఇలాగే జీవిద్దాంలే అని చెప్పి ఎవరైతే ఆ జీవితాన్ని అట్లాగే పెట్టుకుంటారో పాత జీవితాన్ని రాత జీవితాన్ని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవిశ్వాసుల గుంపు ఒకటి ఉంది అక్కడ నరకంలో నరకంలో ఉంది కాబట్టి మనము ఆ ప్లేస్కి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలి పరలోక రాజ్యానికి వెళ్ళాలని అంటే ఇదిగో ఈమె గొర్రెపిల్ల భార్య కృత నిబంధన సంఘం కృత నిబంధన సంఘం కాబట్టి మన కృత నిబంధన సంఘములో కూడా ఉండాల్సినటువంటి పద్ధతులు ఉన్నాయి ఉండాల్సినటువంటి పద్ధతులు ఏమిటి అన్నంటే ఆమె సూర్యుని ధరించుకునిన స్త్రీ కనబడుతున్నాడా సూర్యుడు ఇదిగో సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడు శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఆమె గర్భిణి అయి ఆ నొప్పులకు కేకలు వేస్తుంది మీకు అన్ని చక్కగా వివరంగా అర్థమయ్యే రూట్లో చెప్తా ఎందుకంటే ఇది ఒకరోజు కావదు 9 రోజులు చెప్తేనే కాల ఈ పాఠం మీకు ఇవాళ ఒక రోజులో చెప్పాలన్నంటే కొంచెం షార్ట్ కట్లో చెప్పటమే మీకు అర్థమయ్యే రూట్లో చెప్తున్నా ఆ వానికి ఒక భార్య ఉంది ఆడ కనపడుతున్నాడు పట్టణంలో అదిగో ఎర్రని గడ్డ సర్పం వాడికి ఒక భార్య ఉంది వాడి భార్య ఏమో ప్రతిహేయమైన కార్యం దేనికోసం వాడు తపన అగ్నిగుండంలో వాడొక్కడే కాకుండా మీరు ఇప్పుడు సముద్రానికి వెళ్ళారా సముద్రానికి వెళ్ళాలా వెళ్ళారా సముద్రానికి వెళ్ళినప్పుడు ఒకరే మునక్కుండా ఇద్దరు ముగ్గురు కలిసి ఆ సముద్రంలో ఇట్లా పట్టుకొని అల్ల వస్తూ ఉంటే అరుచుకుంటా దాంట్లో మునుగుతూ ఉంటారు కదా వాళ్ళ సాయి చూసి ఉండేటప్పుడల్లా నాకు ఈడు గుర్తొచ్చు రేపు వాళ్ళేసుకొని వాడొక్కడే కాలకుండా ఈ మనుషులను తీసుకుని వెళ్ళి అందరు కలిసి దాంట్లో ఆ మనుషులను కలకాల అని అన్ని అరుస్తూ ఉంటారనమాట ఇక ఆడి నుంచి ఇక తప్పించే నాదుడు లేడు ఏడుపు పళ్ళు గురుగుతూ ఉంటుంది అక్కడ వ్యాధనకరమైన స్థలం అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడికి తీసుకెళ్లేదానికి ఆడు ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు మీకు ఒక విషయం చెప్తా వినండి బైబిల్లో రాయబడకుండా ఏదీ లేదు ప్రతిదీ రాయబడింది బైబిల్లో రాయబడింది క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు కదా రాయబడింది
ఇప్పుడు మనకి వాక్యం ఖచ్చితంగా చెప్పాలి కదా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము మనము ధ్యానం చేస్తా ఉంటే 9వ వచనం చదవండి. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడెను కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఇక నేను చెప్పను మీకు దగ్గరేగా, మీ దగ్గరేగా, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ స్త్రీ ఎక్కడికి పిలుస్తుంది? ఎక్కడికి పిలుస్తుంది ఎందుకు పిలుస్తుంది? ఆ స్త్రీ రేపు ఉండబోయే స్థానం ఏది? వీళ్ళు ఉండబోయే స్థానం ఏది? ఆలోచించండి. ఇంకెంత తీవ్రంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు జ్ఞానం ఉంది కదా. ఇది 1వ శతాబ్దంలోనే రాయబడింది. ఇప్పుడు 2022వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఆ స్త్రీ కూర్చుని ఉన్న 7 కొండలు. మీకు దాపులో రాయబడిందా? అంటే ఇప్పుడు ఈ సంబంధాలు కూడా ఆ సంబంధాలేనా? అవునా అవునా కాదా? కాదనకూడదు. వాక్యం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. కొంతమంది ఏం చేస్తారనంటే, అమ్మమ్మమ్మమ్మమ్మ మీరట మేనమాం కదా, మేనమాం భార్య కదా, ఈ పిల్ల గుండు కొట్టించాలి, మీకు ఖర్చు పెట్టి కదా ఆడదాకా వెళ్ళొద్దాం రండి. ఆడదాకా ఎక్కడదాకా? ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి కొంచెం ఆమెను కూడా అట్ట పలకరించొద్దాం రండి. ఆమెను పలకరించిన తర్వాత ఆమె ఊరుకుంటుందా? ఉంటుందా? ఆమెను పలకరించిన తర్వాత రాకొచ్చావు ఎప్పుడుకో, రా నీకు కూడా పెడతా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి సంపూర్ణంగా వాక్యం అర్థమైతే అన్నీ తెలుస్తాయి. వాక్యం అర్థం కానప్పుడు ఏమి తెలియదు. తెలిసిన తర్వాత కూడా మనం అదే చేసామనుకో, ఆ హేయమైన కార్యాల్లో మనం కూడా పాల్పంపులు పొందినట్లే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక సత్యం. ప్రకటన గ్రంథం అంటే ఇక తిరుగులేదు, ఒక సత్యం అది ప్రకటన గ్రంథం. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధన తరాలలో జరగబోయేటటువంటి సంగతులన్నీ రాశాడు. మనం ఎలా ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో రాశాడు. ఈ స్త్రీ గొర్రెపిల్ల భార్య, ఇక ఆదాము భార్య సంతతుల నుంచే గొర్రెపిల్ల భార్యగా కొంతమందిని ఆయన స్వీకరిస్తున్నాడు. అపవాది భార్యగా కొంతమందిని వాడు స్వీకరిస్తున్నాడు, వాడి రాజ్యం కోసం, దేవుని రాజ్యం కోసమేమో సువార్త ద్వారా. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం దగ్గర ధ్యానం చేసి చూడండి. యేసుప్రభు శిష్యులకు, ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు శిష్యులకు చెప్తున్నాడు ఆ మాట. 16, 15 నుంచే. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడేమో రక్షింపబడును, రక్షించబడును గొర్రెపిల్ల భార్యగా పరలోక రాజ్యంలో. నమ్మని వానికి శిక్ష విధింపబడును, అదిగో వాడు వారీగా నరకంలో గాల్టానికి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. సూచక్రియలు ఎందుకులేమ్మా? ఏవనగా? చాలు సూచక్రియలు ఎందుకులే? ఈ సూచక్రియలు రోజు జరుగుతూనే ఉన్నాయి. అది ఎందుకన్నంటే అన్యజనుల్లో దేవుని బలాన్ని చూపించేదానికి. ఇవి రోజు చూస్తూనే ఉన్నాం. ఇక సస్తారు, ఇక వీళ్ళు బతకరు,
అన్నని నేలకపోయినటువంటి వాళ్ళని కూడా ప్రార్థన చేస్తే వాళ్ళు బతుకుతున్నారు, లేచి నడుస్తున్నారు, కుంటోళ్ళు లేచి నడుస్తున్నారు, కర్ల బారేసి ఇవన్నీ జరుగుతున్నాయి రోజు. అంత మాత్రాన పరలోకం పోతారని ఏమి లేదు. యేసుప్రభు శిష్యులు ఆయన 70 మంది శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపించాడంట ఊళ్ళకి. వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే తిరిగి సంతోషంగా తిరిగి వచ్చారంట. యేసుప్రభు దగ్గరికి భలే ఆనందంగా వచ్చారంట. వచ్చి, ప్రభువా, నీ నామంలో మాకు దయ్యాలు కూడా లోపడుతున్నాయి అన్నారంట. ఒరే పిచ్చోళ్ళారా, దయ్యాలు లోపడుతున్నాయని సంతోషించక పరలోకమందు మీ పేరు రాయబడిందని సంతోషించమన్నాడు. చప్పుడు కొట్టడం దేవుని స్తోత్రం. ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే శిక్ష విధించబడను, శిక్షాస్థలము భూమి కింద ఉంది. ఆ శిక్షాస్థలానికి అధిపతి యూడు వాడు. రక్షణ స్థలము పరలోకమందు ఉంది. ఆ పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళేదానికే యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడు. ఇదొకటి అర్థమైతే చాలు మనకి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది, ఇప్పుడు అర్థమైందిగా మీకు ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ క్రొత్త నిబంధన సంఘం, అనేకులు, మనం కాదు, మన వత్సం కాదు, అనేకులు ప్రపంచ దేశాల్లో ఆయా భాషలు మాట్లాడు ఆయా వంశంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అని చెప్పిన మాటను బట్టి నమ్మినటువంటి ప్రజలంతా కలిసి గొర్రెపిల్ల భార్య క్రొత్త నిబంధన సంఘం, గొర్రెపిల్ల భార్య క్రొత్త నిబంధన సంఘం. ఈ సంఘము, ఈ సంఘ స్థాపనలో లొసుకులు ఉన్నాయి. సంఘ స్థాపనలో కూడా, స్థాపితంలో కూడా లొసుకులు ఉన్నాయి. ఈ లొసుకులను కనపరుస్తుంది ఈ సంఘం, ఈ క్రొత్త నిబంధన ఈ స్త్రీ. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ప్రకటన గ్రంథం 1:12 మళ్ళా మొదటి నుంచి 1 కలిసి చదవండి. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చదవండి. ఈ స్త్రీ గొర్రెపిల్ల భార్య అని మనం తెలుసుకున్నాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ. చాలు, సంఘం అని చెప్పుకుంటున్నాం కదా. ఈ స్త్రీకి సూర్యుని ధరించబడింది, సూర్యుడు ధరించబడ్డాడు. సూర్యుడనగా నీతి. మలాఖీ గ్రంథంలో 4:2 దాని నుంచి చూడండి, చూడండి. సూర్యుడనగా నీతి, అది ఎలా అనంటే, నా నామం వందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించను. చూడమ్మా, మలాఖీ గ్రంథము 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి, మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేసేది. చప్పుడు కొట్టిన సార్ దేవుని స్తోత్రం. నీతి సూర్యుడు, నీతి సూర్యుడు. ఆమె ఎవరిని ధరించుకొని ఉంది? ఎవరిని, ఎవరిని? ఇదిగో సూర్యుడు, ఇదిగో సూర్యుడు. చదువుతున్న పాఠం బాగా చదువు. సూర్యుని ధరించిన ఒక స్త్రీ. చంద్రుడిని పక్కన పెట్టండి. సూర్యుని ధరించిన ఒక స్త్రీ. ఇప్పుడు గొర్రెపిల్ల భార్య క్రొత్త నిబంధన సంఘం అని చెప్పబడింది. నీతిని ధరించిన స్త్రీ. నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు, ఈ సూర్యుడు అనగా నీతి. సంఘానికి ఒక నీతి ఉండాలి, యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారికి ఒక నీతి ఉండాలి, దైవజనులకు ఒక నీతి ఉండాలి, విశ్వాసులకు ఒక నీతి ఉండాలి. ఈ నీతిని ధరించుకోవాలి. ఏంటి నీతి? ఇస్రాయేలీలు ఒక మాట అన్నారు. యెషయా గ్రంథంలో మనం బాగా ధ్యానం చేసి చూసినట్లయితే, యెషయా గ్రంథం 64:6 ధ్యానం చేసి చూడండి. ఇక్కడ
సొంత నీతి ఉంది, దేవుని నీతి ఉంది. అయితే సొంత నీతిని ధరించుకోకూడదు, దేవుని నీతిని ధరించుకోవాలి. చదువు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతి, మేమందరము అపవిత్రుల వంటి వారమైతి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను. మా నీతి క్రియలన్నీ ఏమైనాయట? మురికి గుడ్డవలే నాయను, మురికి గుడ్డవలే ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి. చాలమ్మ, వాళ్ళ నీతి క్రియలన్నీ ఏమైనాయట? మురికి గుడ్డ, సొంత నీతి. ఇక్కడ దేవుని నీతి, సొంత నీతి, రెండు నీతులు మనకు కనబడుతున్నాయి. క్రొత్త నిబంధన సంఘానికి కూడా దేవుని నీతిని అనుసరించే వాళ్ళు కొందరు, సొంత నీతిని అనుసరించే వాళ్ళు కొందరు కొందరు. అది ఎలా అని అంటే, దేవుని నీతి ఏమిటి, దాన్ని పాటించేవాళ్ళు. రెండు నీతులు మనకు కనబడుతున్నాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ పాఠంలో చక్కగా యేసుప్రభు వారు చెప్పారు, అర్థమయ్యేటట్లు చెప్పారు. ఎట్లా అంటే, ఇత్తువాడు ఇత్తుటకు బయలువెళ్ళాడు అని చెప్పి అతను మంచి గోధుమలు ఇత్తి వచ్చాడు. మంచి గోధుమలు పొగులు పోట వెళ్ళి మంచి గోధుమలు ఇత్తి వచ్చాడంట. ఆడేం చేశాడు, శత్రువు రాత్రిపూట పోయాడంట. ఆడి అన్ని సేకట కార్యక్రమాలే కదా, అందుకని రాత్రిపూట పోయి ఆడేం చేశాడంటే, ఈ గోధుమల మధ్యలో గురుగులు ఇత్తి వచ్చాడంట. గురుగులు, గురుగులు తెలుసా మీకు? గురుగులు తెలుసా? తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? గురుగులు తెలీదా? గురుగులు, గురుగాకు వండుకొని కూర చక్కగా తింటారు. ఇంత పొడుగు ఆకు గురుగాకు, దాని పూలు కూడా ఎట్లా ఉంటాయంటే, ఈ ఐస్ క్రీమ్ బళ్ళోళ్ళు, ఐస్ క్రీమ్ బళ్ళోళ్ళు ఐస్ క్రీమ్ తీసుకొస్తారు. ఏది ముదుల్లోనేమో లావుగా ఉంటుంది, కొసేమో సన్నంగా వస్తుంది, చూడండి అట్లాంటి ఆ పూలు. ఆ పూలు సగం ఏమో ఎరుపు ఉంటాయి పైకి, కింద ఏమో తెలుపు ఉంటాయి ఉంటాయి. మరి ఈ గురుగులు, గురుగాకన్ అంటే చాలా ఫేమస్. సంగణ చేసుకొని గురుగాకు తీగూర వండుకొని శుభ్రంగా తినేటటువంటి వారం మాకు మంచి అలవాటు. అయితే ఈ గురుగుల్ని తీసుకెళ్ళి ఇత్తి వచ్చాడంటాడు. ఇప్పుడు మొలిసినప్పుడు గోధుమలు, గురుగులు రెండు మొక్కలు కనపడుతున్నాయంట. ఈ రెండు మొక్కలు కనపడినప్పుడు మరి ఆ తోటను కాస్తున్నటువంటి వాళ్ళు వచ్చారు. అయ్యా, నువ్వు మా చేత మంచి గోధుమలు ఇత్తిచ్చావు, మరి బాగానే సేద్యం చేయబడింది, వాక్యం బాగానే చెప్పబడింది, బాగానే విన్నారు, మేము వాక్యం చెప్పొచ్చాం. ఇప్పుడు చూస్తేనేమో వాటిలో గురుగులు కూడా మొలుచున్నాయి, గురుగులు కూడా మొలుచున్నాయి, ఇప్పుడు వాటిని ఏం చేయమంటావు అని అడిగారు. అడిగితే ఉండని అని అన్నాడు. ఎందుకు ఉండనియమన్నాడు అంటే, గోధుమలు గురుగులను పెరుకుతుంటే గోధుమలు కదిలిపోతాయేమో అని అన్నాడు. గురుగులు పెరుగుతుంటే గోధుమలు కదిలిపోతాయేమో అని అన్నాడు. గోధుమ మొక్కేమో సన్నగా పైకి వస్తుంది, గురుగులు చెట్టు ఏమో కొమ్మలు కొమ్మలు వేసుకొని ఎరేసుకొని వస్తుంది. ఇట్లా కొమ్మలు కొమ్మలుగా ఇట్లా ఎరేసుకొని వస్తుంది. అంటే చెట్టుకి ఇంచుమించు నాలుగైదు పిలకలు ఉంటాయి, దీనికి వెరికామనుకో అంత దూరం పోయి ఉంటాయి ఏళ్ళు. ఈ ఏళ్ళు నమ్మిడి పడి ఈ గోధుమలు ఎన్ని లేచిపోతాయో, లేచిపోయిన గోధుమలు నీడిపోతాయి కదా. అందుకని మీరు గురుగులు పెరుగుతుండగా గోధుమలు కూడా కదిలిపోతాయి. కాబట్టి వాటిని వీటిని కలిసి పెరగని. కోతకాలమందు నేను పనివాళ్ళు పంపిస్తా, కోతకాలమందు ముందుగా గోధుమలను కూర్చి అగ్నిలో వేయుటకును, గురుగులను కూర్చి అగ్నిలో వేయుటకును, గోధుమలను తర్వాత కోసి నా కొట్లలో పెట్టుటకు నేను పనివాళ్ళను పంపుతానన్నాడు అన్నాడు. యేసుప్రభు శిష్యులకి అది అర్థం కాల, మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి, 37వ వచనం దగ్గర నుంచి ధ్యానం వచ్చి చూడండి. ఇక్కడ నీతిమంతుల్ని దుర్నీతిపరుల్ని ఇద్దరిని చెప్తున్నాడు ఆయన. అందుకు ఆయన ఇట్లానేను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు, మంచి విత్తనములు దేవుని రాజ్య సంబంధులు, గురుగులు,
గురుకులు దుష్టుని సంబంధం అలదుగో ఆడున్నాడు కదా కాల్చబడేవాడు ఆడి సంబంధులు గురుగులు ఆ వాటిని విత్తిన శత్రువు అపవాది వాటిని విత్తిన శత్రువు వాడే అపవాది కోత యుగ సమాప్తి కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు కోత కోయువారు దేవదూతలు గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును గురుగులు ఏలాగు కూర్చబడే అగ్నిలో కాల్చబడబయను అలాగే యుగ సమాప్తి యందు జరుగును యుగ సమాప్తి వరకు జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అదుగో 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 ఏమీ నీతి అంట దుర్నీతి పరులను ఏమీ నీతి పరులు దుర్నీతి పరులను మీకు ఇది సకరంగా ఎక్కటంలా నాకు అర్థమైపోతుంది మీకు సకరంగా ఎక్కటం లేదు అప్పుడు మేము చిన్నప్పుడు భోగాతాలు వేసేవాళ్ళు భోగాతాలు వేసేవాళ్ళు వాళ్ళు రాగాలు 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 తీసి ఆ ఆ ఆ అని అంటే వాళ్ళకి ఏమి ఎక్కక తోగుతూ ఉండేవాళ్ళు ఈ లోపల ఆ వాళ్ళ పరిస్థితి చూసి ఒకడేం చేసేవాడు కొండ పగలగొట్టి నెత్తికి బాలుచుకొని దానికి 7-2 6-2 కాగితాల పూలు తగిలించుకొని ఒకసారిగా స్టేజ్ మీద కెంచిపోయే మెత్తుకోలే కప్పలేందోళ పిల్లోళ్ళమ్మా మేము అనగాలి అందరూ పగలబడినవి వాళ్ళు అంటే వాళ్ళు డ్రామా చేసేటప్పుడు ఆ స్టోరీ అంతా చెబుతూ ఆ రాగాలన్నీ దేస్తూ ఉంటే వీళ్ళకేం అర్థమైంది సచ్చేది కాదు ఆడొచ్చి 2 పూలు తగిలించుకొని టెకరంగానే అరే రే ఆల్చుకొని వచ్చాడు అని చెప్పి పక్కటి ఇచ్చినవేవాడు ఆ తర్వాత మళ్ళా డ్రామా స్టార్ట్ చేసేవాడు ఇప్పుడు మీకు ఈ పాఠం పరిస్థితి కూడా అట్లాగే ఉంది కొత్తగా ఉంది కొత్తగా ఉంది ప్రకటన గ్రంథం కదా అందుట్లో ఆడేం చేస్తాడు ఎన్నావంటే నీ పాతాళం మూసివేయబడుతుంది ఎనొద్దో ఎనొద్దో అస్సలు నీ బుర్రలో అది ఎందుకు అసలు మనకెందుకు అని చెప్తాడు అందుకని జాగ్రత్తగా మనం దేవుని వాక్యం చదివి జాగ్రత్తగా ఆలకిస్తేనే ఇది మనకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అర్థం కానే కాదు ఇప్పుడు మనకి ఇక్కడ యేసుప్రభు దుర్నీతి పరులు అని చెప్పాడు ఈ దుర్నీతి పరులు ఎవరు ఈ గురుగులు గురుకులతో సమానమైనటువంటి వాళ్ళు దుర్నీతి పరులు వీళ్ళని ఎక్కడ వేస్తాడంట అగ్నిగుండములో పడవేయును అగ్నిగుండములో పడవేయును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటైను ఉండును అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట ఉంటుంది అయితే అప్పుడు నీతిమంతులు అదిగో గోధుమలు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చప్పుడుగడిగడిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా అర్థమైందా సూర్యుడు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదురు ఎవరు గోధుమలకు సాదృశ్యముగా ఉన్న నీతిమంతులు దుర్నీతి పరులు కాదు దుర్నీతి పరులైతే ఆడితో కలిసి అగ్నిగుణంలో పడవేస్తే అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుటే ఉండును అది అయితే ఈ రెండు నీతుల్లో మనకు కావాల్సింది ఏంటంటే దేవుని నీతి సొంత నీతి కాదు సొంత నీతి కాదు దేవుని నీతి సొంత నీతిని అవలంబించే వాళ్ళు ఉన్నారు అనేకులు ఏంటి సొంత నీతి అని అంటే అదిగో ఇశ్రాయేలీయులు మేమందరం అపవిత్రులు లాంటి వాళ్ళము మా నీతి క్రియలు మురికి గుడ్డవలే ఉన్నవి మీళ్ళల్లో మురికి గుడ్డలు ఉంటాయా ఉంటాయా ఉండవా లేవా ఉన్నాయా ఉన్నాయా ఏంటి అయ్యి ఏంటి ఏంటమ్మా ఒకరినొకరు చూస్తారు మసిగొడ్డలు లేవా మీకు పొయ్యిల మీద కొండలు దించుకునేదానికే ఉన్నాయా లేవా ఆ మసిగొడ్డను మనం ఏం చేస్తాము పొయ్యి మీద 7 కొండ పట్టుకొని దించుకునేదానికే పనికొస్తుంది అది అంతేనా చెమట పోసిందని ముఖం తుడుచుకుంటావా తుడుచుకుంటావా బాగా చక్కగా మడత పెట్టి తీసుకెళ్ళి బీరులో పెడతావా ఎందుకని వాడుకునే గుడ్డగా బీరువాలు పెడితే ఏమవుద్ది ఏమైంది చెప్పండి బీరువాలు పెడితే ఏమవుద్ది చెప్పండి చెప్పండి ఏమవుతుంది బీరువాలు పెడితే ఆడ ఉతికిన గుడ్డలు తెల్ల గుడ్డలు మంచి మంచి గుడ్డలు పెట్టాము
ఇది ఎత్తుకొని పోయి ఆడ పెట్టామనుకో, ఆ చాటికి కూడా మసికి దీనికొన్న మురికి ఆటికి కూడా తగులుకుంటుంది. అందుకని దాన్ని ఆడ పెడతాము, పొయ్యి కాడే పెడతాం. పొయ్యి కాడ ఏది? ఆ గ్యాస్ మీద అన్నం వండుతాం కదా, ఆ ఏడు కొండ పట్టుకొని దించేదానికి. అంటే దీనికి ఎప్పుడు ఏడే, ఎప్పుడు ఏడే, ఏడు కొండ పట్టుకొని దించుకునేదానికి, ఉంచుకునేదానికి, మరలా పొయ్యి మీద దించేదానికి, మరలా అటు నుంచి అటు పట్టుకొని పోయేదానికి ఉపయోగపెడతాం ఈ మసిగుడ్డ. దీన్ని తీసుకెళ్లి బీరు వాళ్ళు జాగ్రత్తగా దాచిపెట్టాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మా నీతి క్రియలు మురికి గొడ్డవలే ఉన్నవి. మురికి గుడ్డ లాంటి క్రియలు, సొంత నీతిని అవలంబించేటటువంటి వారు వారి క్రియలు మురికి గుడ్డతో సమానం. సొంత నీతి కాదు మనం అవలంబించేది, దేవుని వాక్యం ఎలాగైతే రాయబడిందో, దేవుని వాక్యం ఎలాగైతే చెప్పబడిందో, దేవుని వాక్యంలో ఏదైతే నీతి అనిపించిందో, దేవుని వాక్యంలో ఏదైతే నీతిగా మనకు తెలియపరచబడిందో దానిని మనం అవలంబించాలి. అప్పుడే మనం దేవుని నీతిని అనుసరించే వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. సొంత నీతిని అనుసరించే వాళ్ళు కాదు, దుర్నీతి పరులు అంటున్నాడు. దేవుని సంఘాలలోకి వచ్చి పడిపోయింది ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి శాపకరమైనటువంటి ప్రాబ్లాలన్నీ దేవుని సంఘానికి వచ్చి పడిపోయినాయి. ఉపదేశాన్ని చెప్పేవాళ్ళు లేరు, ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళు లేరు, ఉపదేశ క్రమము చొప్పున నడిపించబడేవాళ్ళు లేరు. దేవుని సంఘంలోనికి రకరకాలైన ప్రాబ్లాలు వచ్చి పడిపోయాయి. ఇప్పుడు ప్రతి అపవిత్రమైన కార్యం చేసేటటువంటి వాడు ఒక సేవ చేస్తున్నాడు, అపవిత్రమైనటువంటి కార్యములు చేస్తూ ఆ సేవ చేస్తూ ఉండగా ఇళ్ళు కూడా మన బంధువులు కదా, మన మిత్రులు కదా. సొంత నీతి ఇదే, మన బంధువులు కదా, మన మిత్రులు కదా. రామర్పాడు అనే గ్రామంలో మనకు ఒక సంఘం ఉంది, మందిరం ఉంది. అక్కడ మణిబాబు కూడా చాలాసార్లు వచ్చాడు, చాలా పెద్ద మందిరం. అక్కడ కింద భోజనానికి వదిలేసి ఉంటాను, ఇట్లాగే పైన ఆరాధనకు ఉంటుంది, దానిపైన రెస్ట్ రూమ్ ఉంటుంది, దానిపైన ఒక సిలువ వేశాను. మొత్తం మీద అది ఒక 4 కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది సిలువ. చాలా పెద్ద మందిరం, ఊరు గ్రామం చిన్నదైనా చాలా పెద్ద మందిరం కట్టారు. చాలాసార్లు వచ్చారు. మరి మొన్న 12 రోజులు మీటింగ్ పెట్టారు. ఈ 12 రోజుల మీటింగు 14వ తేదీతో అయిపోయింది, ఈ నెల 14వ తేదీతో అయిపోయింది. 23 నుంచి మరలా సిరిపురం అనే గ్రామంలో ప్రారంభించా, జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు 3వ తేదీతో అయిపోతాయి. ఆ తర్వాత 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు టౌన్లో 12 రోజులు ప్రార్థనలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అసలు ఏమి చేయలేకపోయాం, కాబట్టి ఈ సంవత్సరం తెరపొచ్చింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం దైవ కార్యాలు ఖచ్చితంగా నిర్వర్తించాలి, దైవ కార్యాలను చెయ్యాలి అని పూనుకున్నాం, కాదు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈ ఉపదేశం చెప్పా 12 రోజుల మీటింగుల్లో ఈ ఉపదేశం నేను 10 రోజులు చెప్పా. 10 రోజులు చెప్పిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరికి అర్థమైపోయింది. ఒక ఆమె వాళ్ళ కోడల్ని, అమ్మాయి నువ్వు చర్చికి అడిగిపోతావంటే తిమోతి పాస్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, అవతల ఇంకో సిచ్చి ఉంది కదా అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ మీ బాబాయ్ సంఘం పెట్టాడు కదా అక్కడికి వెళ్ళు, మనకు అన్నింటికి బాగుంటుంది. ఆడేం చేశాడు తెలుసా, సంఘానికి వచ్చేటటువంటి ఒక ఇద్దరు బిడ్డల తల్లిని అక్కడ నేను సేవ చేస్తానని చెప్పి ఉండి చేసినట్టు నటించి సంఘానికి వచ్చేటటువంటి ఒక ఇద్దరు బిడ్డల తల్లిని చేపట్టి ఆ సంఘపు వాళ్ళు, మన సంఘం కాదులే, ఆ సంఘపు వాళ్ళు తరిమేస్తే ఆడు కూడా ఒక సేవ చేస్తానని చెప్పేసి మన మందిరానికి అవతల పక్క ఒక పాక వేసుకొని వాడు ఒక సేవ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళముని చెప్తుందంట వాళ్ళ అత్త. ఈ కోళ్ళు తిరుక్కొని మన తిమోతి పాస్టర్ గారు ఏం చెప్పాడు, వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు నన్ను అక్కడికి మమ్మని నరకానికి మమ్మనేగా, అంటే నువ్వేమో పరిశుద్ధురాలు పరలోకం పోయేదానివా, నేనేమో నరకానికి పోయేదాన్నా, ఆడకెందుకు పొమ్మంటావు అని అడిగిందంట. ఇక ఏం బెల్లం కొట్టిన రాయాలన్నంట, ఇంకేం చెప్పాలి అర్థం కాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వర్లరా, దుర్నీతి పరులు కూడా ఒక సంఘాన్ని ప్రారంభిస్తున్నారు, యేసుక్రీస్తు నామం అనే పేరు అక్కడ పెడుతున్నారు. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే నరకానికి సిద్ధపాటు అవుతుంది ఆ సంఘం.
అయితే పవిత్రమైనది పరలోకానికి వెళ్ళేటటువంటిది పరలోకంలో నిలబడేటటువంటి సంఘమును గురించి రాశాడు ప్రకటన గ్రంథంలో. నీతిని ధరించుకోవాలి. ఆ నీతి ఏమిటంటే మన సొంత నీతి అయి ఉండకూడదు, దేవుని నీతి అయి ఉండాలి. దేవుని నీతినే మనం అనుసరించాలి కానీ సొంత నీతిని అనుసరించకూడదు. పురాతన కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం కొత్తల్లో. అప్పుడు ఏం చేసాను నేను, 26 సంవత్సరాలు దాటింది, 27వ సంవత్సరంలో సేవ చేస్తున్నా. ఇప్పుడు నేను సేవ చేయటం 27 సంవత్సరాలు సేవ. అప్పట్లో ఆ మొదట్లో ఎవరైనా బాప్తిజం తీసుకోవాలనుకో, నేరుగా వచ్చి, పాస్టర్ గారు నేను బాప్తిజం తీసుకోవాలి, నేను ఎలాగ ఉండాలి అని అడిగేవాళ్ళు. అడిగేటప్పుడు మేమేం చెప్పేవాళ్ళం అంటే, వాక్యంలో ఉన్న పద్ధతులన్నీ చెప్పేవాళ్ళం. మా ఇదిగో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఈ లోకంలో ఉన్న ఏ కార్యక్రమంలో పాలుపంపులు పొందకూడదు అని చెప్పేవాళ్ళం. ఈ దుర్నీతి పరులు ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది తయారై ఉన్నారు కదా, ఏది పేరు అదే పెట్టుకొని వాడి అపవాది క్రియలు చేసేవాళ్ళు. పేరు అదే పెట్టుకొని ఏలి అని, ఏసేపు అని, దానియేలు అని పేర్లు పెట్టుకొని దేన్ని విడిచిపెట్టకుండా ముందు దాగేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు కదా. ఆళ్ళను చూసి ఇప్పుడు బాప్తీసాలు పొందేటటువంటి వాళ్ళు ఎలాగుండాలి అని చెప్పి ఊరిని అడగటల్లా. మరి మణిబాబు గారిని ఏమైనా అడుగుతున్నారేమో, మణిబాబు గారు ఎలాగుండాలి బాప్తీసం తీసుకొని అని అడగట్లేదు. ఇప్పుడు వాళ్ళు బాప్తీసం తీసుకొని ఇలా ఉన్నారు కదా, మనం కూడా తీసుకున్నాం, అదేదో రక్షణ అంట, పరలోకం అంట. వాళ్ళు తీసుకొని ఇలా చేస్తున్నారు కదా, మనం కూడా అలాగే చేస్తే పోలే, ఎందుకు వచ్చిన కోలా అని చెప్పి, అంటే ఈ ఉపసప్పంగా యేసు ప్రభు నమ్ముకున్నా కానీ ఎక్కువైపోయారు. ఎక్కువైపోయిన జనాంగాన్ని చూస్తున్నారు. ఎక్కువైపోయిన జనాంగాన్ని చూసి ఆలకాళ్ళు సరి చేసుకుంటున్నారు. దేవుని నీతిని అనుసరించటల్లా, ఎలా ఉండాలో కనుక్కోవట్లా, ఆళ్ళను చూసుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆళ్ళను చూసుకోవటం, వీళ్ళు కూడా తీసుకోవటం బాప్తీసం. ఆడు బాప్తీసం తాగటంలా మనం కూడా తీసుకున్నాము, ఏదో మన కులవృత్తి అయినట్టు సచిన్ రోజు పెట్టి కోసము, లేకపోతే మన కులవృత్తి కాబట్టి మనం ఇలా తీసుకోవాలనో ఏదో చేస్తున్నారు. మొత్తం మీద సొంత నీతిని అవలంబిస్తున్నారు. ఈ సొంత నీతి ఎలా ఉందన్నట్టే దేవుని దృష్టికి మురికి గుడ్డలాగుంది. మీ ఇంట్లో మసిగుడ్డ ఉన్నట్టే ఉన్నారు ఇళ్ళు. అయితే ఎలా ఉంటే మీరు దాన్ని తీసుకెళ్లి బీరువాలో ఎలాగో పెట్టరో, అలాగునే అలాగూ మసిగుడ్డ వలె మురికి గుడ్డ వలె ఉన్నారనుకోండి, పొరపాటున పరలోకం లేదు. దేవుని నీతిని అనుసరించాలి. దేవుని నీతిని అనుసరించి దేవుని నీతి ప్రకారం నడిస్తేనే ఖచ్చితంగా మనకు దేవుని రాజ్యం. లేకపోతే లేదు. ఏదో యథా ప్రజ తథా ప్రజ అన్నట్టు ఇక్కడే తిరిగామనుకో, ఇక్కడిక్కడ తిరగటమే, రేపు వాడితో కలిసి పోవటమే. దేవుని నీతిని అనుసరించి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎప్పుడు దేవుని నీతిని అనుసరించినప్పుడు. ముగింపు టైం చెప్పలేదు మణిబాబు గారు. నాకు ఇంగ్లీష్ రాదులే, మణిబాబు గారు మా చక్కగా మాట్లాడతారు. నేను 4వ తరగతి సగం చదివి మానేసి బరిగొడలు కాసుకున్నా. దేవుని మహాకృపను బట్టి ప్రకటన గ్రంథం చెప్పగలుగుతున్నాను. అది దేవుని వరమే కానీ మరి ఇంకోటి కాదు. చదువు అయితే కాదు, దేవుని వరం అంతే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వర్లరా, దేవుని నీతిని మనం అనుసరించాలి. దేవుని నీతి ఎలా ఉంది అది తెలియపరచడానికే ఈ స్త్రీని మన కళ్ళ ముందుంచింది. దేవుని నీతి ఎలా ఉంది అది తెలియపరచడానికి మన కళ్ళ ముందుంచారు. బైబుల్ చదివేటటువంటి వాళ్ళు, బాగా బైబుల్ చదివేటటువంటి వాళ్ళకి కొన్ని రకరకాలైన సందేహాలు. వాళ్ళ సందేహాలన్నీ మనం తీర్చాలనంటే దేవుని వాక్యమే కరెక్ట్. సందేహాలు నన్ను వచ్చి ఆ కొత్తల్లో ప్రశ్నలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఇవిడు ఏటిల్లా అప్పుడు వేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పలేక నేను కొంచెం ఆలోచించి ప్రార్థన చేసుకుని దేవుడు ఏదైనా ఒక మాట చెబితే కరెక్ట్గా చెప్పేవాడిని. ఇప్పుడు ఎవరు ఇట్లా రకరకాల క్వశ్చన్స్. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు వంశవాళ్ళు ఉంది. యేసుక్రీస్తు వంశవాళ్ళలో ఒక ముగ్గురు స్త్రీలు కనపడతారు.
ఎక్కువ మంది కనపడాల, ముగ్గురే ముగ్గురు స్త్రీలు కనపడతారు యేసుక్రీస్తు వంశ వాళ్ళు. ఈ ముగ్గురు స్త్రీలలో ఒకటి తామర్, రెండవ వ్యక్తి రాహాబు, మూడో వ్యక్తి రూతు. వీళ్ళ చరిత్రలు చూస్తే ఏవి బాగుండవు, ఏ బాగుండవు వాళ్ళ చరిత్రలు చూస్తే. ఈ తామరేమో వాళ్ళ మామతో ఓ కుమారుని కనది పేరేసి ఇది కొచ్చిన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వంశం వాళ్ళు ఏమన్నా పరిశుద్ధంగా ఉందరా? ఇదేదో వాళ్ళ మామతో కన్నా కొడుకు పేరు రాసింది, ఈ తామారు పేరు రాశారాడా అనేది. అయితే అక్కడ ఏం జరిగింది అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఏం జరిగింది అక్కడ, ఎందుకు ఆమె పేరు అక్కడ రాశారు అని మనం గమనించి చూస్తే, ఈ యోధా ఏం చేశాడంటే, ఈ పొరపాటు చేశాడు కానీ ఆమె కోళ్ళని తెలీదు, పొరపాటు చేశాడు. చేసిన తర్వాత ఆమె గర్భం ధరించిందని తెలిసింది, ఆమె కొన్ని గుర్తులు తీసుకుంది. ఇప్పుడు బయటికి రమ్మను అని చెప్పి అతను ఆమెను బయటకు పిలిచేదానికి ప్లాన్ చేసి గొడవ చేస్తున్నాడు. గొడవ చేసేటటువంటి ఈ సందర్భంలో ఆదికాండం 38:26 దానించి చూడండి. గొడవ చేసేటటువంటి తరుణంలో ఆమె ఏం చేసిందంటే, తాను గుర్తుగా పెట్టుకున్నవి తీసుకొచ్చి ఎవరివో గుర్తుపట్టమను, వారి వల్లనే నేను గర్భం ధరించానని చెప్పింది. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక, ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి, మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందు ఉండిరి. ఆమె ప్రవచించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి ప్రసవించుచున్నప్పుడు చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వంశవాళ్ళు ఈ పేరు రాయబట్టడానికి కారణం ఏంటంటే, యోధా ఆమె నాకంటే నీతి మంత్రురాలని చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు అనంటే, యోధా పెద్ద కుమారునికి తీసుకొచ్చి వివాహం చేశాడు. సంతానం లేకుండా వాడు చనిపోతే ఆమెను రెండోవాడికి ఇవ్వాలి, ఇది వాళ్ళ ఆచారం. రెండోవాడికి ఇచ్చేశాడు, రెండోవాడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఈ మూడోవాడు చిన్నవాడు, యోధా ఈ మనిషి దగ్గర ఏదో శని ఉంది కాబట్టి మూడోవాడు కూడా చచ్చిపోయాడు, నా వంశవాళ్ళు వాది అని చెప్పి నాటకీయంగా, మీ పుట్టింటికి వెళ్ళమ్మా, వీడు పెద్దవాడయ్యేంత వరకు, వీడు పెద్దవాడైన తర్వాత నేను తీసుకొచ్చి ఆడికిచ్చి వివాహం చేస్తానని నాటకీయంగా పంపించేశాడు. వీళ్ళు ఎవ్వరికి తెలియకుండా అడ్రస్ లేకుండా వాడికి పెళ్లి చేసేసాడు. అప్పుడు ఈమె ఆ కుటుంబం కోసం కనిపెట్టుకుని ఉంది. ఇప్పుడు ఇంక ఏరే గచ్చింతరం లేదా, ఆమె ఒక వేసిలాగా ఏసు వేసుకుని నిలబడింది. అయితే ఇతను ఏసు అనుకున్నాడు, మొత్తం మీద గుర్తులు పెట్టించుకుందామే. ఇప్పుడు గర్భం ధరించిందని తెలియగానే తీర్పు తీర్చి ఆమెని కాల్చివేయాలని చెప్పి వెళ్ళాడు. తీర్మానం అక్కడికి వెళితే ఆ గుర్తులు ఇతనేమని తేలి, అప్పుడు అన్నాడు కదా నాకంటే నీతి మంత్రాలు అన్నాడు. దేవుడు యాక్సెప్ట్ చేశాడు. యేసుక్రీస్తు వంశ వాళ్ళు రాయబడింది, అక్కడ రాయబడిన సత్యం ఏంటంటే, ఎప్పుడూ ఆమెను కూడలేదు, ఏమీ కూడలేదు అని రాయబడింది. అంటే ముందేదో జరిగిపోయింది కానీ మార్పు చెందింది, తరువాత ఆమె నీతిని ఆమె కాపాడుకుంది, కాబట్టి యేసుక్రీస్తు వంశంలో రాయబడింది. ఇది దేవుని నీతి. ఈ దేవుని నీతి అనేది ఇది తెలియక, మీ పరిశుద్ధులు ఉన్నారా అపవిత్రులు, అందరూ అపవిత్రుల పేర్లు రాయబడ్డాయని అంటారు. రెండవది రాహాబు. రాహాబు ఎరికో పట్టణపు వేస్తే, ఎరికో పట్టణంలో ఉన్నప్పుడు భయంకరమైన ఎబిచారి. అయితే ఇస్రాయేలులో ఏగులు వారిని దాచిపెట్టింది, ఆమె జనప కట్టెలో దాచిపెట్టి గౌని వేయబడక ముందు వెళ్ళిపోయిందని చెప్పేసి అబద్ధం చెప్పేసింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, మీ దేవుడు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని ఈ జనాన్ని మీకు అప్పచెప్తాడు, అప్పచెప్పినప్పుడు నా కుటుంబాన్ని నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోమని అడిగింది. ఎప్పుడైతే ఆ మాట అడిగిందో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దింపినటువంటి ఆ కిటికీకి ఎర్రని తొగరదారం కట్టించారు. ఎరికో పట్టణాన్ని కూల్చడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని దాచిపెట్టినటువంటి ఆ రాహాబు కుటుంబాన్ని బయటకు తీసుకురమ్మని పంపించాడు యెహోషువ. వాళ్ళు వెళ్ళి
ఆమెను బయటికి తీసుకొచ్చారు, ఆమెని ఆమె తల్లిదండ్రులను కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చారు. కానీ ఆమె బయటకు వచ్చిన తర్వాత, ఇశ్రాయేలులోకి వచ్చిన తర్వాత తాను చేయించినటువంటి వ్యభిచార సంబంధమైన క్రియలన్నీ మానివేసింది, మార్పు చెందింది. మార్పు చెందగా ఆమె పవిత్ర పవిత్రను చూచి సల్మాన్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడండి. చప్పట్లు కొట్టడం ఒకసారి సల్మాన్ వివాహం చేసుకున్నాడు. అంతకుముందు వేసే ఇప్పుడు కాదు, మార్పు చెందింది, మారు మనసు పొందింది. మారు మనసు పొందింది కాబట్టి ఆమె నీతిమంతురాలుగా తీర్చబడి సల్మాన్ వివాహం చేసుకున్నాడు. యేసుక్రీస్తు వంశంలో రాయబడింది. ఆమె నందు బోయాజు జన్మించాడు. ఇక రూతుంది. ఈ రూతు నయోమికి కోడలుగా వచ్చింది. మోయాబురాలు, మోయాబురాలు అంటే ఈ మోయాబీలు లోతు కుమార్తెలు లోతుతో సంసారం చేసి కన్నటువంటి సంతతి వాళ్ళు, దేవుడు యాక్సెప్ట్ చేయని ప్రజలు. ఆ మోయాబు దేశమే బాగుందని నయోమి కోరుకుని వెళ్ళింది. వెళ్ళినందుకు ఆమెకు తగిన శాంతి జరిగింది. తన భర్త చనిపోయాడు, తన ఇద్దరు కుమారులు చనిపోయారు, ఇద్దరు కోడళ్ళు ఎదురాళ్ళు అయిపోయారు, ఆమె ఎదురాలైంది. అప్పుడేం జరిగిందంటే, ఇప్పుడు ఈ ఎదురాలు చెప్తున్నటువంటి నయోమి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా కోడళ్ళ ఇద్దరిని దగ్గరికి పిలిచిన కుమార్తెలారా, నేను ఇక పురుషుని దగ్గర ఉండి ఒక బిడ్డను కానీ మీకు ఇవ్వలేను. మీ పుట్టిళ్ళకెళ్ళి మీకు ఇష్టం వచ్చినటువంటి వారిని, నచ్చిన వారిని వివాహం చేసుకొని సంతోషించండి అని పంపివేసింది. పంపి వెళ్ళిపోమ్మంది. ఓర్పాయేమో గులుగులు ఏడుపులు ఏడ్చి నటించి నటనా ఏడుపు ఏడ్చి ఈ ఓర్పాయ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. అయితే ఈ రూతు అతను అత్తుకొని, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం తప్ప నిన్ను నన్ను ఏదైనా ఏర్పరిచిన ఎడలా యెహోవా నాకెంత కీడైనను తలపెట్టును గాక అని ఒట్టు పెట్టుకొని తన అత్తతో కలిసి దేవుని ప్రజల మధ్యలోకి వచ్చింది. ఆమెను బోయాజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. దావీదు తాత అయినటువంటి ఓబేదు ఆమె ఎందుకు పుట్టాడు. యేసుక్రీస్తు వంశం వాళ్ళు ఈ ముగ్గురు స్త్రీలు ఇందుకు రాశారు. అంటే క్రీస్తుని అందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళు అలాగే జీవించలేదు, మార్పు చెందారు, దేవుని అంగీకరించారు, దేవుని దగ్గరకు వచ్చారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్పిన ప్రకారం దేవుని నీతిని అనుసరించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నీతిని అనుసరించారు, మనుషుల నీతిని అనుసరించలేదు, దేవుని నీతిని అనుసరించారు. కనుక యేసుక్రీస్తు వంశం వాళ్ళు రాయబడింది. క్రీస్తుని అందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంతమంది ఏ మార్క్ చేసి యారో మార్క్ చేసి కోచింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలాగే చేసుకుంటూ వెళ్ళలేదు. అయితే మనం కూడా అన్యజనుల్లో నుంచి రక్షించబడ్డవాళ్ళం, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డవాళ్ళం, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన ప్రజలం. అయితే మనం కూడా దేవుని నీతిని అనుసరించి నడుచుకోవాలి. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆ సంబంధమైనటువంటి దేవుని వాక్య సంబంధమైనటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయో, దేవుని వాక్య సంబంధమైనటువంటి వివరాలు ఎలా ఉన్నాయో, దేవుని వాక్యం ఏమని చెప్పబడిందో, దేవుని వాక్యం ఎలా రాయబడిందో అలాగనే మనం నడుచుకుంటే ఖచ్చితంగా నిత్య పరలోకమే. అలాగ నడుచుకోలేదనుకో ఖచ్చితంగా నిత్య నరకమే, నరకమే. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం నెరవేర్చువారే అందులో ప్రవేశిస్తాడని అన్నాడు. చూద్దామా మత్తయి సువార్త 7:21. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని, పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును, ప్రవేశించును. ఆ దినమున నన్ను చూసి అనేకులు ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను, నేను మిమ్మల్ని ఎన్నడు ఎరగను. అక్రమము చేయువారలారా, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును, నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభువా ప్రభువా అని ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి,
తండ్రి చిత్త ప్రకారం మనం నడిపించబడాలి. అంటే మన నీతి మురుగుడుతో సమానం, దేవుని నీతిని అనుసరించాలి. మన నీతి మురుగుడుతో సమానం, దేవుని నీతిని అనుసరించాలి. దేవుని నీతిని అనుసరించినటువంటి వారే తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే చెప్తున్నాడు, తండ్రి రాజ్యంలో నీతిమంతులు తండ్రి తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లెదరు. మనం మన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లాలి, దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లాలి. అందుకే ఆమె సూర్యుని ధరించుకున్న స్త్రీ. కృత నిబంధన సంఘానికి నీతి ఉండాలి. నీతి లేకపోతే దేవుని రాజ్యం లేదు. నీతిమంతులే ఆశీర్వదించబడతారు. సలోమాను రాసినటువంటి ఆ యొక్క సామెతల గ్రంథంలో అనేక నీతులు రాశాడు. నీతిమంతుని ఇంట్లు గొప్ప ధననిది అన్నాడు. నీతిమంతుని నోరు ప్రశస్తమైన మాటలు పలుకుని అన్నాడు. నీతిమంతుడు ఆశించింది దొరుకుని అన్నాడు. క్రీస్తుని అందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ నీతి? దేవుని నీతి. మన నీతి కాదు, సొంత నీతి కాదు, దుర్నీతి కాదు, దేవుని నీతిని అనుసరించి మనం జీవించాలి. దేవుని నీతి చొప్పున నడిపించబడాలి. దేవుని వాక్యం ఏదైతే నీతి అని చెప్తుందో ఆ నీతి చొప్పున మనం నడిపించబడాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో ఉంటాం. లేకపోతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము.